ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धनुर्गाय नमः। प्रेक्षक महाशीलंदरिकी नमस्कारं। द्वादश राशि वारिकि एप्रिल 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని గనుక మనం చూసుకుంటే వృషభంలో రాహువు, వృశ్చికంలో కేతువు, మకరంలో కుజశనులు, కుంభంలో గురుశుక్రులు, అలాగే మీనంలో రవిబుధులు సంచారం చేస్తున్నారు। చంద్రుడు మేష వృషభ మిథున రాశిల వరకు ఆయన సంచారం చేస్తాడు ఈ వారం రోజుల పాటు। ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటే ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి ఈ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఈ మేషరాశి జాతకులు ఈ వారం రోజుల పాటు కొంచెం వివాదాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। మీ కుటుంబ సభ్యులతో కానీ సన్నిహితులతో కానీ లేకపోతే ఇతరత మీ బంధువులతో కానీ మీరు దూరంగా ఉండాల్సిన వివాదాలకు దూరంగా ఉండాలి। ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటను అదుపులో ఉంచుకోవాలి। ఎప్పుడు కూడా మీరు లూజ్ టంగ్ చేయొద్దు। సజీవనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి। ఎలాంటి సమస్య వచ్చినా కూడా మాక్సిమం మీరు మౌనంగానే ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేయండి। విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా కష్టపడాలి। అలాగే కష్టపడితేనే కనుక కష్టపడితేనే కానీ ఫలితం రాదన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే వాహనాలు కొనుగోలు చేయాల్సి వస్తే 6-7 తేదీల్లో మీరు వాహనాలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా అది సత్ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాపారాలన్నీ కూడా కొంచెం లాభసాటిగానే ఉంటాయి। మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఉద్యోగ పరంగా కూడా ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ కార్యాలయాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది। పై అధికారుల యొక్క ఆదరణ కూడా లభిస్తుంది। అయితే ఖచ్చితంగా కూడా మీ ఉద్యోగ ఆఫీసుల్లో ఖచ్చితంగా కూడా మీరు సజీవనాథ్ వరకు ఓర్పు సహనాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వాగ్వివాదాలకి వాదోపవాదాలకి తావు ఇవ్వకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది। వాళ్ళు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది। వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ మేషరాశికి చెందిన జాతకులు చాలా వరకు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే మీ అవసరాల మేర మీ ఖర్చుల మేర మీకు ధనం మీ చేతికి అందుతుంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధనానికి కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు రావన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। మొత్తంగా చూస్తే ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఓవరాల్గా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ వారమంతా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు। అయితే ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి। అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది ఎంతైనా మేలు చేస్తుంది। అలాగే ఈ రాశి జాతకులు ఈ వారం రోజులు కూడా సూర్య ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది। అలాగే ప్రతిరోజు కూడా ఆది చూతియాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి, గోసేవను చేయడం వల్ల కూడా ఈ రాశి జాతకులకి
చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక మరి వృషభ రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఈ వృషభ రాశికి చెందిన జాతకులకు కూడా ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మీకు కుటుంబ సభ్యులతో కానీ, మీ బంధువర్గంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది, మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలాగే మీ పరిసరాల్లో కానీ, మీ సమాజంలో కానీ, ఇంట బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణం, అంటే మీరు మీ ఆశయాలకు అనుగుణంగా ఆ వాతావరణం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇలాంటి ఉత్సాహపూర్వకమైన వాతావరణంలో మీరు మీ ఆశయాలని పూర్తి చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ మేషరాశికి చెందిన జాతకులు ఈ వారంలో దేవాలయాన్ని కూడా సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, పుణ్యక్షేత్రాలను కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు పనిచేస్తున్న కార్యాలయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆ వాతావరణం కూడా ఖచ్చితంగా వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీళ్ళు చేసిన శ్రమకి తగిన గుర్తింపు లభించడం వల్ల మరి వాళ్ళు మరింత ఉత్సాహంగా ఉత్తేజంగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ప్రత్యేకమైన గౌరవం మర్యాదలు లభిస్తాయి. దాంతో వాళ్ళు మరింత ఉత్సాహంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు, విదేశాల్లో సెటిల్ అవుదాం అనుకున్న విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళు నిరభ్యంతరంగా ఆ ప్రయత్నాలు మీరు కొనసాగించవచ్చు. కష్టపడి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా ఆ విదేశాల్లో ఉద్యోగాలు కానీ లేకపోతే చదువుల కోసం కానీ మీరు ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ వృషభ రాశికి చెందిన జాతకులు మాత్రం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా, ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మిథున రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మిథున రాశికి చెందిన మిథున రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా యోగదాయకంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి వార్తలు వింటారు, వాళ్ళు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులకి వాళ్ళు ఏం చదువుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ విద్యార్థులకి ఖచ్చితంగా ఆశాజనకమైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి కూడా అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతం నుంచి కూడా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలని
ఈ వారం రోజుల్లో మీరు కనుక్కొని దాన్ని ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి, మిథున రాశి జాతకులకి ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా మీకు మీ అవసరాల మేర, మీ ఖర్చుల మేర మీకు ధనం చేతికొందుతుంది. అందువల్ల డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే అయితే మాత్రం డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టే ప్రయత్నాలు మీరు చేయకూడదు, అనాలోచితంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే మీరు ఖచ్చితంగా కూడా మీరు రుణాల జోలికి వెళ్ళకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలను కూడా చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అమ్మవారి యొక్క ఆరాధన కానీ, అమ్మవారి యొక్క పూజ కానీ, అమ్మవారి యొక్క అర్చన కానీ, అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం కానీ ఏది వీలైతే అది చేస్తే చాలా వరకు మేలు చేస్తుంది. అయితే అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు విభేదాలు రాకుండా, సాధ్యమైనంత వరకు విభేదాలు రాకుండా చూసుకోవాలి, వాగ్వివేదాలు పెరగకుండా చూసుకోవాలి, ఘర్షణ వాతావరణం పెరగకుండా చూసుకోవాలి. అందువల్ల సమయం పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి మరి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అందువల్ల సాధ్యమైనంతరం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం రోజుల్లో ఎక్కువగా బంధువులను కలుసుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, అలాగే ఆలయాలను సందర్శించడం కానీ చేయటం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కొంచెం మీకు ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి మీరు సానుకూలంగా తప్పించుకోవడానికి సాధ్యమైనంత వరకు సమయం పాటించి, ఓర్పు పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే తరచుగా మీరు ప్రయాణాలు అవి చేయడం వల్ల మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎలాంటి చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా, అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పర్యవేక్షణలో చికిత్స చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. సజీవనంత వరకు ఈ రాశి జాతకులు నిత్యము కూడా దైవారాధనలో గడిపితే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ శక్తి మేర మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు సూర్య ఆరాధన చేయాలి, సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సింహరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీరు మాట విషయంలో, మాట్లాడే ప్రతి మాట విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టెంపర్ లూజ్ కాకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పిన మాట విని దానికి తగ్గట్టుగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది.
ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బిహేవ్ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు మాట్లాడిన మాటల వల్ల మీకు మత్తులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రులుగా మారిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పనులు అన్నీ కూడా మీరు చేపట్టిన పనులన్నీ కూడా కొంచెం మందకొడిగా సాగుతాయి. అలాగే దానివల్ల అందువల్ల మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు కూడా దైవనామ స్మరణంతో మీరు గడుపుతూ ఆ పనులు కనుక ప్రారంభం చేస్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విపరీతమైన ఖర్చులు చేయకూడదు. మీకు ఆదాయం ఎంత వస్తే అంతలోనే మీరు ఖర్చులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులకి ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగం పొందడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. అలాగే విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళు చదువుతున్న చదువుల్లో కొంచెం శ్రమ అధికంగా కనిపిస్తుంది. అలాగే పరీక్షలు ఏమైనా రాస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ సింహరాశికి చెందిన జాతకులకి పెళ్లి కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి వివాహం వాళ్ళు కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం అవివాహితులకి వివాహాలు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాలను కూడా చూసుకుని రెండు ఫలితాలని బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి సూచనగా చెప్పుకోదగింది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మరి కన్యారాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఆర్థిక పరంగా చాలా వరకు మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా మీకు మీ గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గొప్ప అవకాశాలు వస్తాయి. వాళ్ళ అవకాశాలని ఉపయోగించుకుని వాళ్ళు మరింత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు సునాయాసంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగపరంగా మీకు గతంలో ఏదైనా చిక్కులతో సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకి ఖచ్చితంగా కూడా మీకు అవార్డులు రివార్డులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి జాతకులు, ఈ కన్యారాశి జాతకులు కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చాలా సంయమంతో పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో మీరు మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు వివాహ సంబంధాల కోసం వివాహాల ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా కూడా మరి సమయం పాటించి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య ఆరాధనని నిత్యం చేయటం వల్ల
చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తులారాశికి చెందిన జాతకులకి మరి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని గనక మనం చూసుకుంటే, ఈ తులారాశి వారికి చెందిన జాతకులకు కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా అవకాశం ఉంటుందని, సానుకూలమైన ఫలితాలకు ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పనికి గుర్తింపు లభించి, వారు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. అలాగే పై అధికారులు వారు చేస్తున్న పనిని గుర్తిస్తారు, వాళ్ళ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. తద్వారా వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి జాతకులు కొంచెం పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉండటం వల్ల, చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తవటం వల్ల కొంచెం మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరింత ఆనందంతో సుఖంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు దేవాలయాల సందర్శన కానీ పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి కానీ వాళ్ళు మక్కువ చూపుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి గత కొంతకాలంగా ఆస్తి తగాదాల విషయంలో కొన్ని సమస్యలు మీకు ఉన్నాయి. ఆ సమస్యలు తీరుతాయలేదనే ఆందోళనలో మీరు ఉన్నారు. ప్రస్తుతానికి ఆ సమస్యల గురించి మీరు విడిచిపెట్టడం మంచిది, అంటే దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి పెను మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని, అక్కడ జరిగే దశాంతర ఫలితాన్ని కూడా చూసుకుని, రెండు ఫలితాలను పేరీ చేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య ఆరాధనని నిత్యము చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మరి వృశ్చిక రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా పనులు సానుకూలంగా ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబ విషయాల్లో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పట్టుదలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. అలాగే గతంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి సమస్యలతో మీరు పట్టుదలకు పోతే కనుక ఇబ్బందులను ఎదుర్కొంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న పనుల్ని అనుకున్న సమయానికి ఈ వారం రోజుల్లో పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో ఖచ్చితంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఈ వారం రోజుల్లో తమకొచ్చే ఆదాయాన్ని ఇతర పెట్టుబడులకి మళ్లించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటాయి. స్థిరాస్తులు కొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు తాము చదివిన చదువుకు మంచి పరీక్షలు బాగా రాయడం కానీ, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉండటం కానీ, అదే మంచి మార్కులు రావడం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా కూడా ప్రతి విషయానికి కూడా ఈ రాశి జాతకులు మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడదు. సర్దుబాటుతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్ట దైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని, అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని, రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా దుర్గా నామ స్తోత్రాన్ని రెగ్యులర్గా మీరు పఠించడం వల్ల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సుని మీకు లభించి మీరు మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి, ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే,
ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అందువల్ల చేసే పనుల్లో చాలా వరకు సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే కొన్ని పనులు సానుకూల పడటం, కొన్ని పనులు నిరాశాజనకమైన ఫలితాలను ఇవ్వటం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఎవరికి కూడా ఏ హామీలు ఏ మాటలు ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా మీరు మాట తప్పిన వారిని ఖచ్చితంగా అనిపించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ పట్ల ఇతరులకి ఉన్న సదభిప్రాయం కూడా నాశనం అయిపోయి మీ పట్ల దురభిప్రాయం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే గురు శుక్రవారాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా సానుకూలమైన విజయాన్ని సాధిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులకి గురు శుక్ర శనివారాల్లో వాళ్ళకి మంచి ఆశాజనకమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా బుధ గురువారాలు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు తమ మీద ఆరోపణలు అభియోగాలు పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవాన్ని అమ్మాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరేజీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మకర రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మకర రాశికి చెందిన జాతకులకి చాలా వరకు యోగదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలా యోగదాయకంగా ఉండటం వల్ల, పరిస్థితులు అనుకూలించడం వల్ల, పరిస్థితులు వాళ్ళకి సానుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చాలా ఆత్మసంతృప్తితో సంతోషంతో సుఖంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్రమంలో వాళ్ళు మంచి ఉత్సాహంగా మంచి ఉత్తేజంగా మీరు వీళ్ళు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బంధుమిత్రులను కానీ స్నేహితులను కానీ చిన్ననాటి స్నేహితులను కానీ కలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంత బయట కూడా వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల వీళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సజ్జనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలకు దూరంగా ఉండటం అనేది మంచిది. అందువల్ల మీరు మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లూజ్ టంగ్ అనేది చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. దానివల్ల వాళ్ళు వ్యాపారాన్ని విస్తృతపరచడానికి, వ్యాప్తి చేయడానికి కృషి చేస్తారు. వాళ్ళకి ఆశించిన లాభాలు లభిస్తాయి. అలాగే రాజకీయ రంగాల వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా కొత్త ఉత్సాహంతో వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెళ్ళి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు కుదరటం కానీ పెళ్ళిళ్ళు అవ్వడం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ మకర రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవాన్ని అమ్మాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరేజీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మరి కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని గమనిస్తే ఖచ్చితంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి
ఒక 50% బాగుంటే ఒక 50% బాగోదన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక పరంగా వీళ్ళకి అన్ని అనుకూలిస్తాయి, డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు, కానీ ఉద్యోగపరంగా మాత్రం ఖచ్చితంగా కూడా వీళ్ళకి కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, అవి స్నేహంగా మారడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఇనుమడించడానికి, వీళ్ళు చేసిన కృషికి గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు మీ కుటుంబ సభ్యుల యొక్క పెళ్ళిళ్ళు కానీ ఇతర శుభకార్యాలకు చేయడానికి కానీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ దృష్టి పెడతారు. అలాగే విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా మరి వాళ్ళకి సోమర్తనం విపరీతంగా పెరిగిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది. అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈ కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి కొంచెం టంగ్ స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, నోరుని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత ప్రలాపాలను పేలకూడదు, దానివల్ల ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ క్రియేటివ్ రంగాల్లో ఉండే వాళ్ళు ఎవరికైనా సరే, ఈ కుంభరాశికి చెందిన వాళ్ళకి చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసిన కృషికి మంచి గుర్తింపు లభిస్తాయి, పురస్కారాలు లభిస్తాయి, రివార్డులు లభిస్తాయి, అవార్డులు కూడా లభించడానికి అవకాశం ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంచెం ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మీద ఎలాంటి ఆరోపణలు కానీ అభియోగాలు కానీ పడకుండా ఉండడానికి వాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే వారాంతంలో మాత్రం ఈ కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మీనరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మీనరాశికి చెందిన జాతకులు కొన్ని విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళ మాటకి విలువ పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి, పెద్దవాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, అవి స్నేహంగా మారుతాయి, అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, వీళ్ళ అవసరాల మేర ఖచ్చితంగా డబ్బు వీళ్ళ చేతికి అందుతుంది. అలాగే వీళ్ళు సాధ్యమైనంత వరకు డబ్బుని కంట్రోల్లో పెట్టండి, అనాలోచిత ఖర్చు చేయకుండా కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉంటే వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో కానీ భార్యాభర్తల రిలేషన్షిప్ వ్యవహారాల్లో కానీ కొంచెం మాట విషయంలో కొంచెం మాటని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వాళ్ళని తోలనాడేటట్టు కానీ, అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. సజీవనత వరకు ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి, వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అలాగే వాళ్ళు ఏ కార్యక్రమాలు అయితే చేపట్టారో అవన్నీ కూడా సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ఉత్సాహంగా ఉత్తేజంగా కొత్త కొత్త పనులు కూడా ప్రారంభించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సజీవులంతవరకు ఉద్యోగులు తమ ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓర్పు సహనాలతో తోటి ఉద్యోగులను కలుపుకుంటూ పోయి
మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సుపీరియారిటీ కాంప్లెక్స్తో మీరు ప్రవర్తించకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా కూడా వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అవివాహితులకి ఖచ్చితంగా కూడా మరి వివాహం అవ్వాలనుకుని కోరుకునే వాళ్ళు ఎవరైనా మీనరాశి వారు ఖచ్చితంగా కొన్ని విధి విధానాలు పాటించడం వల్ల అవన్నీ కూడా సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజీ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు ముఖ్యంగా వివాహం కావాల్సిన వాళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు, ఇతరితర సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య జపం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరిని ఎర్రని ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేసి ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్చన అభిషేకాలు చేయడం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం.